సురేంద్ర మోహన్ గారు చంద్రబాబు నాయుడు గారు అన్ని తాను కట్టనివి కూడా తాను క్లెయిమ్ చేసుకుంటున్నారు అవి పోర్టులు గాని ఎయిర్‌పోర్టులు గాని ఇది వైఎస్ఆర్సీపీ ఆరోపణ ఆయనేమో ఇది నేనే కట్టా అది నేనే కట్టా దానికి అనుమతులు నేనే తెచ్చా దానికి శంకుస్థాపన నేనే చేశాను అంటారు సార్ మీ ఆడియో మ్యూట్ లో ఉన్నట్టుంది ఒక్కసారి చూడండి సార్ అందరికి నమస్కారం సార్ నమస్తే సార్ చంద్రబాబు నాయుడు గారు ఉన్నటువంటి అలవాటు ప్రకారం అన్నీ నేనే చేశా అనేటువంటి ఆయనకు ఒక అది ఒక ప్రాబ్లం కావచ్చు అది ఒక అలవాటు ఉంది ఆ ఇంతకు ముందు పెద్దవాళ్ళు చెప్పినట్టు స్వర్ణ చతుర్భుజి దగ్గర నుంచి లేకపోతే హైటెక్ సిటీ భూమి పూజ దగ్గర నుంచి ఇంకా అనేక రకాల విషయాల్లో నేనే 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 అనేటువంటి నేను అనేటువంటిది ఆయనకి పేటెంట్ హక్కులాగా చంద్రబాబు నాయుడికి తయారైనటువంటి విషయం మనం చూస్తున్నాం అంటే నిజంగా వాజ్పేయి గారికి సలహా ఇచ్చారా సార్ ఆయన మీరే ఎవ్వరు కూడా ఒక బీజేపీ నుంచి ఆ మాట ఎవరు చెప్పలేదు సార్ వాజ్పేయి గారికి సలహా ఇచ్చారా లేదనేటువంటి విషయం చెప్పాలంటే వాజ్పేయి గారు మళ్ళా పుట్టాల నాగార్జున గారి ఇంటి ఎదురుగా వాల్ రైటింగ్ రాయాలేంటి ఎందుకు రియాక్ట్ కాలేదు లక్ష సార్లు రియాక్ట్ అయి ఉంటాం ఎందుకు రియాక్ట్ కాలేదు కానీ అవన్నీ కూడా అదే చెప్తాం కదా వారికి అలవాటు అన్ని నేనే చేశా అన్ని నేనే చేశా అనేటువంటి అలవాటు అది పోలవరం అంటే ప్రజలు నవ్విపోతారు కదా అనేటువంటి ఆలోచన ఏమీ ఉండదు అది పోలవరం అయినా పట్టిసీమ అయినా లేకపోతే వెలుగొండ ప్రాజెక్ట్ అయినా గాలేరు నగరి ప్రాజెక్టు లేకపోతే అన్ని అన్ని రకాల ప్రాజెక్టులు నేనే అనేటువంటి ఆలోచన వాజ్పేయి గారు లేరు ఆయన వచ్చి సాక్ష్యం చెప్పరు కానీ ఆయన తెలివితేటలు ఏంటో ఆయనకున్న విజన్ ఏంటో మనకు తెలుసు కాబట్టి ఈ చంద్రబాబు నాయుడు గారు చెప్పుండరు ఆయనకి ఆయన గానీ ఆ స్వర్ణ చతుర్భుజి గానీ అసలు ఎందుకు చెప్తాడు ఇవన్నీ ఉన్నాయి సార్ మోడీ గారు ఉన్నారు కదా మోడీ గారికి పెద్ద నోట్లు రద్దు చేయమని చెప్పింది నేనే డిజిటల్ కరెన్సీని ప్రమోట్ చేయమని చెప్పింది నేనే మొన్న ఖమ్మంలో మీటింగ్ లో చెప్తున్నారు వ్యాక్సిన్ కనుక్కున్నది కూడా నేనే అని చెప్పి చెప్పాడు అది వేరే విషయం కానీ సార్ అయితే అది కాదు సబ్జెక్ట్ విషయం ఏంటంటే సార్ ఇప్పుడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఎగ్జాంపుల్ ఒకటి చెప్పాలి ఇప్పుడు తమిళనాడు మొన్న స్టాలిన్ గారు గెలిచిన తర్వాత అంటే నేను చదివినటువంటి విషయం నేను ఈ మాధ్యమాల ద్వారా తెలుసుకున్న విషయం ఏంటంటే అక్కడ స్కూల్ పిల్లలకి ఇచ్చేటువంటి బ్యాగులు బుక్స్ ఏదైతే షూలు యూనిఫామ్ అవన్నీ ఇస్తుంటారు కదా అట్లా బ్యాగులు ఇచ్చేటువంటి బ్యాగుల్లో ఆ జయలలిత గారి పేరుతో ముద్రించినటువంటి బ్యాగులు కోట్లాది రూపాయలు విలువ చేసేటువంటి బ్యాగులు అక్కడ ఉంటే వాటిని స్టాలిన్ గారు మొత్తం పంచారు అని చెప్పి అంటే యాజ్ ఇస్ గా ఆ పథకాన్ని అదే బ్యాగులు మార్చకుండా కొనసాగించారు అని చెప్పి ఎందుకంటే ప్రజాధనం వృద్ధా చేయకుండా చేశారు అనేటువంటిది మనం విన్నాం అయితే దురదృష్టం ఆంధ్రప్రదేశ్ లో ఏంటంటే ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు పరిపాలన చేసినంత కాలం ఆయన మంచిగానే పరిపాలన చేశాడు ఆయన చాలా ఈ రైతు బేస్డ్ గా లేకపోతే ఇరిగేషన్ బేస్డ్ గా ఆయన చేసినటువంటి ప్రాజెక్ట్ కారణంగా ఈ రోజు పోలవరం లాంటి చిన్న కరెక్షన్ సార్ నన్ను మాట్లాడలేదు చిన్న కరెక్షన్ ఉంది ఒక్కటి చెప్తాను స్టాలిన్ గారు అది కంటిన్యూ చేస్తున్నారంటే జయలలిత గారు లేరు సార్ కరుణానిధి గారు ఉన్నప్పుడు జయలలిత ఉన్నప్పుడు మనం అసలైన వాళ్ళిద్దరి మధ్య ఎలా ఉందనేది చూడాలి ఎందుకంటే జయలలిత గారు లేరు అధికారంలో ఉంటే జయలలిత పేరు గోడ మీద కూడా కనిపించకుండా మొత్తం రంగులేసేస్తారు రాజకీయాల గురించి చెప్తున్నాను సార్ సెక్రటరీటే మార్చేశారు అన్ని మార్చేశారు సెక్రటరీ మీరు చెప్పింది కరెక్ట్ జయలలిత గారు జయలలిత గారి పేరు మీద ఉన్న పథకాలు కూడా కొన్ని కంటిన్యూ చేస్తున్నారు కరెక్ట్ అది నేను దాని తప్పు అంటే కాదు కొమ్మినేని గారు మీరు పెద్దవాళ్ళు ఇప్పుడు ఎవరైనా నలుగురు మాట్లాడుకునేటప్పుడు మంచి విషయాలు తీసుకుందాం చెడ్డ విషయాలు వద్దు అని అనుకుంటుంటాం కదా ఇప్పుడు ఎవరైనా నేర్చుకునేటప్పుడు మన పిల్లలకు కూడా ఏం నేర్పిస్తాం ఆయన పలానాలతో స్నేహం చేసినప్పుడు వాళ్ళ దగ్గర మంచి విషయాలు తెలుసుకో మంచి విషయాలు నేర్చుకో చెడ్డ విషయాలు మనకు వదిలియాలి తెలిసినా గానీ వదిలేయాలి అంటాం కదా ఇప్పుడు తమిళనాడులో గోడను కూడా రాయలేదు అసలు జయలలిత అసెంబ్లీలోకి రానిలేదు సెక్రటరీయేట్ ను మార్చేసినారు అనేటువంటి చెడ్డ విషయాలు మాట్లాడుకునే బదులు పాజిటివ్ విషయాలు మాట్లాడుకుందాం
అలాగే మన దురదృష్టం ఆంధ్రప్రదేశ్ లేదంటే రాజశేఖర్ రెడ్డి గవర్నమెంట్లు మారుతున్నాయి. ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు పరిపాలన చేసినటువంటి 10 సంవత్సరాలు 2004 2014 అంటే మధ్యలో ఆయన చనిపోయారు. బట్ ఆ గవర్నమెంట్ ఉన్నింది. ఆ గవర్నమెంట్ ఉన్నటువంటి 10 సంవత్సరాలు రంగులు మారలేదు, లేకపోతే ఇంకోటి మారలేదు. కానీ దాని తర్వాత వెంటనే వచ్చిన తర్వాత అన్ని పథకాలు పేర్లు మారిపోయినాయి, రంగులు మారిపోయినాయి. చంద్రబాబు నాయుడు మళ్ళా మళ్ళా సిసిటీకి 2 సార్లు వెళ్ళి కిరణ్ కుమార్ రెడ్డి ప్రారంభం చేసినటువంటి కోకో కోలా కంపెనీని హిందుస్థానీ తీసుకొచ్చి మళ్ళా ఓపెన్ చేశాడు. అదేవిధంగా రాజశేఖర్ రెడ్డి గారు ఓపెన్ చేసినటువంటి వెలువడు ప్రాజెక్టుల్ని నేను శంకుస్థాపన చేస్తున్నానని చెప్పి శంకుస్థాపన చేశాడు. ఇవన్నీ 2014 నుంచి 2019 వరకు చాలా చేశాడు. అయితే ఈ రాజశేఖర్ రెడ్డి గారి తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా 2019 నుంచి నేటి భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం వరకు కూడా అదే జరిగింది. ఉదాహరణకి ఈస్ట్ గోదావరి జిల్లాలో గ్రాసం కంపెనీ ఉంది, ఆ మధ్య వెళ్ళి చాలా పెద్ద బహిరంగ సభ పెట్టి దాన్ని ఓపెన్ చేశాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అయితే ఆయన ఓపెన్ చేయక ముందే ఆ కంపెనీ ప్రారంభమైంది. చంద్రబాబు నాయుడు గారి సహకారంతో ప్రారంభమైందని నేను చెప్పను, కానీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉండేటప్పుడే ఆ కంపెనీ ప్రారంభమైంది. ఇప్పుడు భోగాపురం నిన్న ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారో గవర్నమెంట్ వాళ్ళు లెక్కలు చెప్పాలి, కానీ అధికారికంగా గవర్నమెంట్ ఖాతాలో నుంచి డబ్బులు ఖర్చు పెట్టి లక్షలాది కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం చేశారు. 2019లో చంద్రబాబు నాయుడు కూడా గవర్నమెంట్ డబ్బులు పెట్టి కోట్లాది రూపాయలు డబ్బులు పెట్టి ఇప్పుడు ఎట్లయితే జగన్మోహన్ రెడ్డి పబ్లిక్ మీటింగ్ లో ఓపెన్ చేశాడో ఆ రోజు కూడా అదే విధమైనటువంటి అధికారులు అన్ని పెట్టుకొని పబ్లిక్ మీటింగ్ లో ఓపెన్ చేశారు, కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టారు. అంటే ఈ రోజు జగన్మోహన్ చంద్రబాబు నాయుడు చేసిన దాన్ని జగన్మోహన్ రెడ్డి కూడా కొనసాగిస్తున్నాడు కదా. రాదు రాదు రాదు, చేసినటువంటి ప్రారంభాలు తెలిసి మాట్లాడుతున్నారు, తెలిసి మాట్లాడుతున్నారు, నాకు అర్థం తెలిసి మాట్లాడితే మాట్లాడితే కాదండి. పర్మిషన్ తెచ్చుకున్నారా చంద్రబాబు నాయుడు గారు? ల్యాండ్ అక్విజిషన్ జరిగిందా? 16 కేసులున్నాయి, కేసులు లేకుండా చూసుకోగలిగారా? మీరేమన్నా ప్లేస్ మార్చారా? జగన్మోహన్ రెడ్డి భోగాపురం నుంచి ఇంకొక పురానికి ఏమైనా ప్లేస్ మార్చారు? ఆ కేసులు లేకుండా చూసుకునేవారు సార్ ఈశ్వర్ గారు. నేను మాట్లాడేటువంటి మాటలు ఇప్పుడు మనం మాట్లాడితే ప్రజలు చూసేటప్పుడు ప్రజలకి కూడా వింపుగా ఉండాలి. అవును సార్. ఇప్పుడు మీరు ఉన్నాను సార్, 2019లో చంద్రబాబు నాయుడు గారు ప్రారంభం చేశాడు, కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ఏదో ఏదో డిజిటల్ మాధ్యమంలో వద్దు సార్. కేంద్ర విమానయాన శాఖకి సమాచారం ఉందా, పర్మిషన్ ఉందా? చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేశారు కదా, పర్మిషన్ తెచ్చుకొని చేశారా, తెచ్చుకోకుండా చేశారా? డైరెక్ట్ క్వశ్చన్. నువ్వు ఉందా రాజకీయాలు చేయాలంటే జగన్మోహన్ రెడ్డి, ఉందా రాజకీయాలు చేయాలంటే దానికి రూపాయి ఖర్చు పెట్టకుండా ఈ యొక్క ఎయిర్పోర్ట్ ని మేము డెవలప్ చేస్తాం. నువ్వు పోయి రన్వే ప్రారంభం చేయి, నువ్వు వెయ్యి టెర్మినల్ ప్రారంభం చేయి, అది నీ హక్కు. నువ్వు అధికారంలో ఉన్నావు కాబట్టి నీ హయాంలో అయితే అరే నువ్వు పోయి భూమి పూజ చేయడం ఏంది? చంద్రబాబు నాయుడు భూమి పూజ చేసిన దాన్ని నువ్వు సరే అడ్డంకులు ఉన్నాయి, హెడల్స్ ఉన్నాయి, అవన్నింటినీ కూడా వైదొలిగిచ్చి అన్ని టెండర్లు ఫైనల్ చేసి భూ వివాదాలన్నీ పరిష్కారం చేసి అఫ్కోర్స్ నువ్వు ఈ రోజు అన్ని క్లియర్ చేసి చేసినా గానీ అరే ప్రజాధనాన్ని ఎన్ని కోట్ల రూపాయలు ఏ విధంగా ఖర్చు పెడతారు సార్? ఇంత అర్థదుడ్డంగా అది చంద్రబాబు నాయుడు కేంద్ర విమానయాన శాఖ పరిమిషన్ ఉందా, ఎన్ఓసీలు ఉన్నాయా? భూమి మీద అయితే మీరు బహిరంగ సభ పెట్టారో అదే భూమి మీద ఈ రోజు జగన్మోహన్ రెడ్డి హైకోర్టు కేసులు అదే వేదిక మీద ఏం చేశారు? చంద్రబాబు నాయుడు ప్రారంభం చేసింది ప్రారంభం చేసింది ఏమన్నా ల్యాండ్ మార్చారా, లేకపోతే కనీసం గ్రీన్ ఫీల్డ్ దాని యొక్క స్వరూపం మార్చారా, లేకపోతే కనీసం దాని యొక్క ప్లానింగ్ మార్చారా, పోనీ కనీసం టెండర్ ప్రక్రియ అయినటువంటి జిఎంఆర్ని మార్చారా? ఎవరిని మార్చకుండా ఎవరిని మభ్య పెట్టడానికి మీరు వచ్చి ఈ రోజు భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం చేస్తారు? రైట్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు చేసింది తప్పండి, అవును, మీరు చేసింది రైట్ ఎలా అవుతుంది? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నేను అడుగుతున్నా సింపుల్ క్వశ్చన్ సార్, కాదు కాదు కాదు, రాష్ట్ర ప్రజలకు కూడా క్లియర్ గా అర్థం కావాలి కదా. ఏ గొడవలు ఏం లేవు ఇక్కడ, చాలా క్లియర్ గా అర్థం చేసుకున్నాం. కాదు కాదు కాదు, ఒక దయచేసి ఇవాళ కడప స్టీల్ ప్లాంట్, కడప స్టీల్ ప్లాంట్ విషయంలో కూడా అదే చంద్రబాబు నాయుడు టైంలో పోయి అడ్డదుడ్డంగా ఏమీ లేకుండా ఏమీ చేయకుండా ఏదో నేను ఇప్పుడు అడ్డదడ్డం లేదు ఉత్పత్తి శంకుస్థాపన కాదు సార్. ఎగ్జాంపుల్ చూపిస్తాను సార్, అందరూ వినాలి. చంద్రబాబు నాయుడు గారు చేసిన శంకుస్థాపన, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన శంకుస్థాపన, రెండు ఒకటి అని బీజేపీ నమ్ముతోంది కాబట్టి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను.
రెండు ఒకటే అని అంటున్నారు కాబట్టి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, దయచేసి వినాలి, మీరు వినాలి, రాష్ట్ర ప్రజలు వినాలి. రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 4 చేసినటువంటి విధానం ఏంటంటే ప్రారంభం చేసిందనే మళ్ళీ మళ్ళీ పెళ్లి చేయొద్దు. 2014 ఆగండి సార్, ఆగండి సార్, ఆగండి సార్, నేను చెప్పనివ్వండి, ఒక మాట చెప్పను. మీరు మీరు రెండు ఒకటే అన్నారు కదా, జగన్మోహన్ రెడ్డి గారు చేసినా అలాంటిదే, చంద్రబాబు నాయుడు గారు చేసినా అలాంటిదే అన్నారు కదా, ఇద్దరు శంకుస్థాపన చేసినట్టే అన్నారు కదా. కేంద్రం నుంచి పర్మిషన్ తీసుకుని వచ్చి ఆ శిలాఫలకంలో ఎక్కడైనా మీ కేంద్ర మంత్రుల పేర్లు కానీ ఏమన్నా ఉన్నాయా, ఎన్ఓసీలు ఉన్నాయా, ల్యాండ్ అక్విజిషన్ జరిగిందా, 16 హైకోర్టు కేసులు ఏమయ్యాయి, ఇవన్నీ ఏం చేయకుండా ఫౌండేషన్ వేశారు, ఒక శిలాఫలకం వేశారనేది నా ఆరోపణ, లేకపోతే వైసీపీ ఆరోపణ వాళ్ళు చెబుతున్నది. నేను ఇంకొకటి అడుగుతాను సార్, చంద్రబాబు నాయుడు ఒక నిమిషం ఒక నిమిషం ఒక నిమిషం ఇది పూర్తవని పూర్తవని పూర్తవనండి పూర్తవని ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఆగాలి. సంజీవ్ రెడ్డి గారి దగ్గర నుంచి దాని యొక్క అది రకరకాలుగా అది చేస్తే వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు వచ్చి దానికి అడుగులు ముందుకేపించాడు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు దానికి ముందుకు అడుగులు వేయించిన తర్వాతనే అసలు పోలవరం అనేటువంటిది ఖచ్చితంగా కట్టేనే ఈ ఆంధ్రప్రదేశ్ కి జీవనాడి అవుతుంది అనేటువంటి విషయం ప్రజలు గమనించారు, రాజకీయ నాయకులు కూడా దాని వెంటబడ్డారు. అయితే దాని తర్వాత 7 మండలాల్ని ఆంధ్రప్రదేశ్ లో కలిసి విభజించిన తర్వాత 7 మండలాల్ని ఆంధ్రప్రదేశ్ కలిపి దానికి లైన్ మొత్తం క్లియర్ చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు పోయి శంకుస్థాపన చేశాడు. కానీ చరిత్ర ఇంకొక 100 సంవత్సరాల తర్వాత పోలవరం ప్రాజెక్ట్ చరిత్రలోకి వెళితే 100 సంవత్సరాల తర్వాత చరిత్ర ఏం చెప్తుందో తెలుసా, దీనికి ఫస్ట్ పునాది అంటే అడుగులు వేసినటువంటి నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని అంటారు. ఈ రోజు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు, వైఎస్ అభిమాని కూడా కాదు, కానీ నేను చెప్తున్నా ఎందుకంటే నిజం నిప్పు లాంటిది, నిజం ఎప్పుడు కూడా ఇంకొక రకంగా మారిపోదు. అటువంటిది మీకు చంద్రబాబు నాయుడు రేపు అధికారంలోకి వచ్చి దాన్ని రిబ్బన్ కటింగ్ చేసినా దాన్ని వైఎస్ఆర్ ఆ యొక్క పేరుని ఎవడు చెడిపోలేడు. అట్లాగే ఏదైనా సరే ఒక ప్రారంభం ప్రతి దాన్ని నేను పోయి ప్రారంభం చేసేసినంత మాత్రం చరిత్ర ఓకే సార్. ఓకే అదే మీరు రెండు ఒకటే అన్నారు కాబట్టి నేనేమంటున్నానంటే కేంద్ర విమానయాన శాఖ నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి పర్మిషన్స్ ఉన్నాయని ఒకటి అడిగా అది పక్కన పెట్టేద్దాం. అది పక్కన పెడితే నేను చంద్రబాబు నాయుడు గారి ట్వీట్ ఒకటి చూపిస్తున్నాను. ఇది సెప్టెంబర్ 14 నాటి ట్వీట్. ఇందులో ఏముందో ఒకసారి చదివి వినిపిస్తాను సార్. ఇదేంటంటే కొంతమంది చైనా వాళ్ళతో కూర్చొని చంద్రబాబు సంప్రదింపులు జరుపుతున్నారు, చర్చలు జరుపుతున్నారు. ఈ ట్వీట్ ఆధారంగా చూస్తుంటే గ్లాడ్ టు ఇన్ఫార్మ్ దట్ చైనీస్ రైల్వే గ్రూప్ విల్ ప్రిపేర్ ఏ ఫీజిబిలిటీ రిపోర్ట్ ఆన్ బుల్లెట్ ట్రైన్ ఫ్రమ్ వైజాగ్ టు చెన్నై. ఇక్కడ వైజాగ్ నుంచి చెన్నైకి బుల్లెట్ ట్రైన్ వేయడానికి చైనా వాళ్ళతో సంప్రదింపులు జరుపుతున్నారు సార్ చంద్రబాబు నాయుడు గారు. సార్ రైల్వేస్ ఈ దేశంలో రైల్వేస్ ఎవరు సార్ చూసేది? ఈ దేశంలో రైల్వేస్ ఎవరి ఆధీనంలో పనిచేస్తుంది? నేను కూడా అదే చెప్తున్నాను సార్, ఇదే శంకుస్థాపన అక్కడ చేశారు, ఇదే శంకుస్థాపన భోగాపురంలో కూడా చేశారు. ఈశ్వర్ గారు బుల్లెట్ ట్రైన్ వేశారు కదా చైనా వాళ్ళతో మాట్లాడి, కేంద్రానికి సంబంధం లేకుండా. జగన్మోహన్ రెడ్డిని చంద్రబాబు కొమ్మినేని గారు రైల్వేస్ ఎవరి ఆధ్వర్యంలో పనిచేస్తుంది ఈ దేశంలో? ఈయన బుల్లెట్ ట్రైన్ చైనా వాళ్ళతో మాట్లాడి దాదాపు అయిపోయింది.